కురుమ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభం శుభం తెలివని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడడం అత్యంత దారుణమన్నారు. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండలం గురువన్నపేట ఘటనకు నిరసనగా చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో గంటపాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేయడంతో తోపులాట్ల మధ్య ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నరసింహ మాట్లాడుతూ, గురువన్నపేట గ్రామంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అభం శుభం తెలవని చిన్నారిపై లైంగిక దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ కేసును నీరుగార్చకుండా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా యుద్ధ ప్రాతిపదికన విచారణ చేపట్టి నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జరిగిన సంఘటన మరి అన్ని టీవీలు పత్రికా ఛానల్లో అందరికి తెలిసిన విషయమే, కానీ అటువంటి సంఘటన ఏ కుటుంబంలో కూడా మైనర్ బాలికల పైన కానీ అత్యాచారాలు కానీ మహిళల పట్ల కానీ మరి జరిగితే గవర్నమెంటు మళ్ళీ ఇంకోసారి చేయడానికి ఎవరు కానీ భయపడే విధంగా మరి బహిరంగంగా శిక్షించాలి, బహిరంగ ఉరిశిక్ష చేయాలి. అటువంటి నిందితులకు ఊరికే వద్దేయద్దు. మరి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో అయినాయి, మరి ఇంతవరకు కూడా అటువంటి జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మరి ఇదే విషయాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోవాలి, సీఎం గారు స్పందించాలి. మరి ఇది క్షేత్ర స్థాయిలో దీన్ని విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ లేని పక్షంలో అంచెలంచెలుగా కొన్ని ప్రజాసంఘాలు ఏకమై మరి మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కుటుంబ సంఘాలే ఈరోజు ముందుకు రావడం అనేది చాలా దౌర్భాగ్యం. ఏ విద్యార్థి అయినా, ఏ అమ్మాయి అయినా, ఏ కులానికి చెందిన మతానికి చెందిన ఆడపిల్లలపై అత్యాచారాలు జరగవద్దు అనేది ప్రభుత్వం మెయిన్ ఎజెండాగా తీసుకోవాలి. ఇవాళ కుర్మ బిడ్డ అని కుర్మ సంఘాలు రావడం కాదు, రేపు రాబోయే రోజుల్లో అన్ని కుల సంఘాలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయం మీద లేవనెత్తి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. 2 రోజుల్లో ఇదివరకు అనేక కార్యక్రమాలు జరిగినాయి, ఎన్కౌంటర్లు చేసిరు, ఉరిశిక్షలు పడ్డాయి. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి మహిళలపై చూడాలంటే కూడా వారికి వణుకు పుట్టే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రాస్తారోకలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.